Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. జగనన్న, నువ్వే మా భవిష్యత్. ప్రజల సర్వే ఒక అద్భుతమైన కార్యక్రమం. ఎక్కడా లేని విధంగా, భారతదేశం వరకు ఎవరూ చేయని విధంగా 700,000 మంది కార్యకర్తలతో ప్రతి ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర మాట్లాడి చెప్పినప్పుడు చదువుకునే పిల్లలు ఉండసాట, మా పిల్లలు ఆనందంగా బడికెళ్తున్నారయ్యా, చదువుకుంటున్నారు, మేము జగన్ గారిని కాకి ఎవరిని దీవిస్తామని చెప్తున్నారు. ఇల్లు కట్టుకునే తల్లి, నా కళ, మా కుటుంబం కళ, ఒక సొంత ఇల్లు ఉండాలని కోరుకున్నాము, అటువంటి ఇల్లు కట్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని కాక మేము ఎవరిని దీవిస్తామయ్యా అని చెప్తున్నారు. పెన్షన్ తీసుకుంటున్న తల్లులు 1వ తారీఖు రాగానే ఉదయాన్నే లెగ్గొట్టి మాకు పెన్షన్ ఇస్తున్నారు. ఆ పెన్షన్ తీసుకున్నప్పుడు మా కొడుకు గంటే జగనన్న గుర్తొస్తున్నాడు, మాకు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తాడని చెప్తున్నారు. ఇట్లా ఏ విధంగా చూసినా, ఏ ఇంటికి వెళ్ళినా ఆరోగ్య విషయాలు కాదు, ప్రతి విషయంలో ఉంది పేద ప్రజలు ఎడల శుద్ధితో పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ రాష్ట్రానికి ఇంకొకళ్ళు ఎందుకు వస్తారా, మేము ఎందుకు గెలిపిస్తామని చెప్తున్నారు. 700,000 మంది 1,00,000 ఇళ్ళు పూర్తి చేసాం, దాంట్లో 79 లక్షల మిస్డ్ కాల్స్ ఇచ్చారు, 79 లక్షల మంది మిస్డ్ కాల్స్ ఇచ్చారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు, ఈ సర్వే చూస్తున్నప్పుడు, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పినప్పుడు తిరుగుతున్న మాకే ఆనందంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో అనుకున్నాం, ఇంత కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ప్రతి పనిలోనూ ప్రతి ఇంట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఈ కార్యక్రమాలను అంతా సక్రమంగా చేసుకుంటూ ఉన్నారు, ఏదైతే నవరత్నాలు చెప్పారో ఆ నవరత్నాలను పూర్తి చేసుకుని మళ్ళా ఆయన దీవించమని అడుగుతున్నప్పుడు చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని కాకుండా ఈ రాష్ట్రంలో ఇంకొక ముఖ్యమంత్రిని చూసే ప్రసక్తి లేదని ప్రజలు చెప్తున్నారు. ఈ సర్వే అనేది ఒక అద్భుతమైన ఘట్టం, ఎవరు ఊహించని ఘట్టం. ఎంత గొప్పగా జరిగిందంటే చాలా అద్భుతంగా జరిగింది. దీంట్లో 95% అవనగడ్డ నియోజకవర్గం పూర్తయింది. కొన్ని చోట్ల అవనగడ్డలో కొద్దిగా చల్లపల్లిలో 1-2 సచివాలయాలు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసేస్తాం. ఖచ్చితంగా మంచి ఫలితాలు చెందింది. ప్రజల మెప్పు పొందే సర్వే, ప్రజల అభిప్రాయం తెలుసుకునే సర్వే, ప్రజల్లో ప్రతి ఇంటికాడ ఎదురొచ్చి ఆహ్వానించి మా ఇంటికాడ సక్కరేండి అని చెప్పే కుటుంబాలు చాలా చాలా ఎక్కువ అండి. ఎక్కువ ఎక్కడన్నా 10-20 కుటుంబాలు తప్ప బ్రహ్మాండంగా ఉంది ఈ నియోజకవర్గం కదా. ఆంధ్ర రాష్ట్రం అంతా ఇవాళ అద్భుతంగా ఉంది. ఏదైతే మేము వాడిపోయిన కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో ఆ కాన్స్టిట్యున్సీలు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అయ్యా కులం చూడాలా, మతం చూడాలా, పార్టీలు చూడాలా, మా అందరికీ ఆ సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి కాకుండా ఈ రాష్ట్రానికి వేరే ముఖ్యమంత్రి గారిని రానివ్వమని చెప్పి కరాఖండిగా చెప్తున్నారు. అందుకని 175కి 175 గెలిచే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉంది, దాన్ని ఆశాస్పదంగా తీసుకోవాల్సిన లేదు. మీరు లోగడ 151 సీట్లు వస్తాయని ఎవరు ఊహించలేదు. ఇవాళ కూడా మీరు ఎంత ఎన్ని కామెంట్ చేసి ఎంత ప్రయత్నం చేసినా 175కి 175 రావడం పద్యం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనసుల్లో ప్రజల మనసు గెలుచుకుని ఇవాళ ఒక ఇంటికి వెళ్తే మా పిల్ల విదేశంలో చదువుకుంటుందయ్యా, ఆ చదువుకుంటానికి సహాయం చేస్తుందని నేను చెప్తున్నాను. ఇక్కడ చదువులే కాదు, విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడియే కాదు, బయటికి వెళ్ళి చదువుకుంటానికి కూడా ఆయన అన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాడు. ఖచ్చితంగా ఆయనకి మళ్ళా పట్టం కడతాం. ఈ రాష్ట్రంలో 25 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు పెట్టుకుంటే భారతదేశంలో 1 రాష్ట్రంగా ఖచ్చితంగా అవుతుంది. ప్రజాభిప్రాయం ఉంది, ప్రజాభిప్రాయం వెల్లడైంది. దీంట్లో నిర్మోహమాటంగా ఇబ్బంది లేకుండానే మేము ప్రశ్నలు అడిగారు మా వాళ్ళు, ఆ ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పారు. ఆ సమాధానం చూసుకున్నప్పుడు చాలా మంచిగా రిజల్ట్ వచ్చింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా అధికారం కట్టుబెడతాం. నువ్వే మా భవిష్యత్తు అనే కార్యక్రమం చాలా మంచిగా ప్రజా ఆదరణతో ముందుకెళ్ళింది.